Hi friends, welcome back to my channel. This video is beautiful neck design cutting and stitching. I will show you how to cut the normal round neck. I will cut the canvas pine the same as it is. I will cut the mark. ఇని మీకు చూపిస్తున్నట్టుగా మీ షేప్ అన్నది కట్ చేసుకో మార్క్ చేసుకోవాలి చూడండి దీనికి ఎలాంటి మెజర్మెంట్స్ అనేది ఉండదు నార్మల్ గా షేప్ అన్నది మనం ఏ విధంగా టర్న్ చేసుకోవాలి అనేసి ఇక్కడ మనం అందాసగానే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది షేప్ అన్నది మెజర్మెంట్స్ అయితే ఉండవండి ఇలా మనం చేతునే అందాసగా వేసుకోవాలి డిజైన్ అన్నది చూసారా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఒక లోటస్ Shape lo vastundandi ee design vachesi ippudu manam munduga round neck anadi cut chesukundam alage ippudu design manam mark chesam kada aa design ela undo same as it is ga manam cut chesukovalandi cut chesukonesi ilage manaki opposite color cloth anna teeskuni ila cut ches pettukovalandi ee vidhanga chusara manaki ila koncham extra ne cut chesukovalandi back side nunchi manam canvas anedi munduga stitch chesukovali first vachesi round neck anedi stitch chestunnam chudandi ila manam neatly stitch anedi vesukovali కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం యూస్ఫుల్ అవుతుందండి వీడియో అనేది జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి ముందుగా ఒక వేస్ట్ క్లాత్ మీద స్టిచ్ చేసుకునేసి మళ్ళీ బ్లౌజ్ కి ట్రై చేయండి ఈ నెక్ అనేది ఈ విధంగా మనం ఇంకొక వైపు కూడా మనం కట్ చేసుకున్నాం కదా షేప్ అనేది ఆ షేప్ పైన సేమ్ యాస్ ఇట్ ఇస్ గా మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి ఇలా చూసారా ఈ విధంగా అలాగే నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి ఇలా చూసారా మనం సేమ్ యాస్ ఇట్ ఇస్ గానే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఈ షేప్ అనేది మనం ఏ నీటిగా టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే సేమ్ యాస్ ఇట్ ఇస్ గా మన నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఈ క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలండి షేప్ అయితే ఎలా ఉందో అదే విధంగా ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ మెయిన్ పీస్ ని తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ ని తీసుకునేసి మనం లైనింగ్ ని జాయిన్ చేసి పెట్టుకోవాలి బ్లౌజ్ ని ఇలా మొత్తం లైనింగ్ ని జాయిన్ చేసి పెట్టేసేయాలండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకో స్టిచ్ చేసుకోవాలి ముందుగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రివర్స్ వేసుకోవాలండి నెక్ అనేది రివర్స్ వేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా చూసారా ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి నెక్ మనం ప్యాచ్ ఉంది కదండి మనం స్టిచ్ చేసుకున్న ప్యాచ్ కూడా రివర్స్ వేసుకోవాలి రివర్స్ వేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి రౌండ్ నెక్ అనేది ఇలా మనం స్టిచ్ చేసేసి ఇది మనం స్ట్రైట్ వైపు టర్న్ చేస్తే స్ట్రైట్గా వస్తుందండి ఇలా చూసారా ఇలా మనం కచ్ అనేది పెట్టుకోవాలండి నెక్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవ్వడానికి ఈ విధంగా కచ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్కి మెయిన్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి ఇలా చూసారా ఇలా మనం టర్న్ చేసుకునేసి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుందాం ఇలా ఉంటుంది కదా ఈ విధంగా చూసారా ఇలా ఉంటుందండి మనకు ఓవరాల్గా నెక్ అన్నది ఇప్పుడు మనం దీన్ని పైన సైడు ఇంకో వైపు ఉంటుంది కదా షేప్ అన్న టర్న్ చేసాం కదా అటువైపు ముందుగా స్టిచ్ చేసుకుందామండి మనం ఇప్పుడు ఇంకొక వైపు మనం షేప్ అయితే కట్ చేసాం కదా ఆ షేప్ని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి ఇలా నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని ముడతలు రాకున్నట్టు మన షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అది ఎలా ఉందో అలానే ఇదే విధంగా మనం మొత్తం నెక్ అనేది ఈ షేప్స్ అనేది కట్ చేసుకున్నాం కదా అంతా మొత్తం ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి
ఇలా టర్న్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఓవరాల్గా ఇలా మనం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ లేస్ అనేది తీసుకున్నానండి. ఇలా ఆపోజిట్ కలర్ మనకి లేస్ అనేది తీసుకోవాలి. లేస్ తీసుకునేసి మన షేప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా లేస్తో టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఇలా ఒక ఫ్రిల్ అనేది పెడితే మనకి షేప్ అనేది నీట్గా టర్న్ అవుతుందండి. లేసు చూసారా, ఇక్కడ నేను టర్న్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి, కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. మనకి షేప్ నీట్గా టర్న్ అవుతూ స్టిచ్ చేసుకోవాలి. టర్నింగ్స్లోన నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుందండి. ఇలా మనం నీట్గా షేప్ దగ్గర ఒక ఫ్రిల్ అనేది పెడుతూ మనం నీట్గా టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా చూసారా, చివరి దాకా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ లేస్ని ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇంకో వైపున ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకోవైపు కూడా లేస్కి ఇంకొక కుట్ అనేది వేసుకోండి, అప్పుడు ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. ఈ విధంగా ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. చివరి దాకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి. పైన వైపు ఇలాగే ప్లెయిన్గా అయినా ఉండవచ్చు, లేకపోతే మీరు పైన కూడా నెక్ దగ్గర ఒక లేస్ అనేది కూడా స్టిచ్ చేయొచ్చండి. ఇక నేను లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను, అది మీ చాయిస్ అండి. ప్లెయిన్గా ఉండించినా కూడా లుక్ అనేది బాగుంటుంది, ఇలా మనం లేస్ స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక నేను స్టిచ్ చేసేస్తున్నానండి రౌండ్ నెక్కి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చివరి దాకా మనం ఇలా స్టిచ్ చేసేయాలండి లేస్ అనేది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుంది చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ పెటల్స్కి మనం ఒక 5 లైన్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి. సేమ్ అదే ఇదే థ్రెడ్తోనే గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా ఆపోజిట్గా ఒక 5 లైన్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ మనకి బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి చూడడానికి ఇంకా లుక్ అనేది హైలైట్గా ఉంటుంది. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి రఫ్ చేస్తూ, అప్పుడు మనకి లైన్స్ అనేది థిక్గా కనిపిస్తాయండి, అప్పుడు మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ పూసలు అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం లైన్స్ అనేది స్టిచ్ చేసాం కదా 5 లైన్స్, వాటికి ఎడ్జ్లో పూసలు అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ నేను బ్లాక్ కలర్ బీడ్స్ అనేది తీసుకుంటాను. స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన దగ్గర ఎడ్జెస్లో మనం ఇలా బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 5 లైన్స్ అయితే స్టిచ్ చేసాం కదా, ఆ లైన్స్కి ఎడ్జెస్లో ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి బీడ్స్ అనేది. Thank you.
ఇలా మనం స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఉంటుంది కదండి, మిడిల్ వచ్చేసి ఒక ఫైబ్రిక్ బటన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫైబ్రిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి మనం రెడీ చేసుకునేవి, ఈ ఫ్లవర్స్ అయినా ఈ విధంగా మనం అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం లుక్ అనేది హైలైట్గా ఉంటుందండి. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి, అది మీ చాయిస్ అండి, బటన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా ఫ్లవర్స్ అయినా. ఈ ఫ్లవర్స్ అనేది ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అనేది ఉందండి, వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు చూడొచ్చండి ఫ్లవర్స్ని కూడా మనం ఎలా చేయాలా ఫ్యాబ్రిక్ క్లాత్తో అనేసి. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ ఫ్లవర్ పెట్టడం వల్ల ఈ డిజైన్కి ఇంకా కొంచెం హైలైట్ అనేది వచ్చిందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని నాట్ వేసేద్దామండి. ఇలా మనకి ఫ్లవర్ అనేది గట్టిగా స్టిచ్ చేసుకోవాలండి, ఊడుకున్నట్టు ఉండేదానికి. గ్లూ గన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి కావాలనుకుంటే. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఓవరాల్గా అయితే లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.